హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలారాజ్. మనము మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సింది పోపు సామాన్లు, ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, ఇంగువ. ఇంగువ వేస్తే దీంట్లో చాలా బాగుంటుందండి. పచ్చి మామిడికాయలను బాగా కడిగి ఆరబెట్టుకొని తీసుకోవాలి. నేను రెండు మామిడికాయలను తీసుకొని ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. దీంట్లోకి మనము 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మెంతిపొడి ఆవు పొడి కలిపి, 1 స్పూను కావాలనుకున్న వాళ్ళు తెల్లగడ్డను కూడా వేసుకోవచ్చండి, వద్దనుకున్న వాళ్ళు వదిలేయచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ అయిన దాన్ని బాగా ఒకసారి కలుపుకొని మనం దీనికి తగిన పోపు పెట్టుకోవాలండి. నూనె ఎక్కువ వేసి ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు వేసి మనం దీంట్లో పచ్చికరివేపాకు కూడా వేసి పోపు అయిన తర్వాత వీటిని మనము చల్లారనివ్వాలండి. బాగా చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మనము మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మనము ఈ పోపునంతా వేసి బాగా కలిపెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మనము ఈ నూనె వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, చల్లారినాక వేస్తే బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకోవచ్చు, లేదా ఈ విధంగానైనా మనము బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.